ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అతని యజమానుడు భల నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషముల పాలు పొందుమని అతనితో చెప్పెను. మత్తయి సువార్త 25:21. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధముగా అంటున్నాడు, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనెనో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని ఎంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను అని. దేవుడు మోషేకి అప్పగించిన పనిని ఎంతో నమ్మకముగా చేస్తున్నాడు గనుకనే దేవుడు మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటున్నాడు. దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను అని. ప్రియులారా, మనము దేవుని ఎదుట యోగ్యులముగాను సిగ్గుపడనక్కరలేని పనివారముగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వారముగాను మనలను మనమే దేవునికి కనపరుచుకొనుటకు బహు జాగ్రత్త పడువారముగా ఉండాలి. మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై ఉన్నాడు. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను అని. ప్రియులారా, దేవుడు ఆయన నామమంతటి కంటే ఆయన మనకిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నాడు గనుక మనము దేవుడు ఇచ్చిన వాక్యానుసారముగా జీవిస్తూ దేవుడు మనకు అప్పజెప్పిన ప్రతి పనిని నమ్మకముగా చేస్తూ దేవుడు మన కొరకే నిర్మించిన పరలోకానికి వారసులమవుదాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడైన మా దేవా, ఈ లోకములో మేము నీ వాక్యాన్ని ప్రేమిస్తూ నీవిచ్చిన వాక్యానుసారముగా జీవిస్తూ నీవు మాకు అప్పగించిన నీ సువార్త పరిచర్యను ఎంతో నమ్మకముగా చేయుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.